Hi Andy, I am Govinda Reddy. I am CEO of Dr.Bridge, Abroad MBBS Consultancy Services. I am a professional education consultant and career counselor. So, today's awareness program is here, sir. Ninna video sambandhinchi, MBBS in Philippines sambandhinchi, ఇండియన్ ఎంబసీ ఇన్ ఫిలిపైన్స్ సంబంధించి మన ఇండియన్ ఎంబసీ వాళ్ళు ఫిలిపైన్స్ అంటే వాళ్ళ క్యాపిటల్ సిటీ మనీలాలో ఉన్న మన ఇండియన్ ఎంబసీ వాళ్ళు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేశారు. ఆ కంట్రీ వెళ్ళేటప్పుడు ఎంబీబీఎస్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది దానికి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చున్నాం, చెక్ చేస్తున్నారు కదా సార్. అండ్ ఆ వీడియో కంటిన్యూషన్ అండి. సో కొత్తగా వచ్చిన ఎంసీఐ రూల్స్ ప్రకారం, ఎంసీఐ రూల్స్ 2019 సంబంధించి కొత్తగా రూల్స్ వచ్చాయండి. ఎంసీఐ రూల్స్ ఈ ఫిలిపైన్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ యాజ్ పర్ ఇండియన్ ఎంబసీ ప్రకారం ఆర్ యాజ్ పర్ ఎంసీఐ రూల్స్ ప్రకారం స్టడీ స్ట్రక్చర్ అనేది చేంజెస్ వచ్చాయండి ఫిలిపైన్స్ ఎంబీబీఎస్ సంబంధించి. దాని గురించి రోజు డిస్కస్ చేద్దాం. సో ఇండియన్ ఎంబసీ ఇన్ ఫిలిపైన్స్ గురించి వాళ్ళు ఆల్రెడీ ఇచ్చిన రూల్స్ రెగ్యులేషన్స్ చెప్పున్నాము. నెంబర్ వన్ పాయింట్ వస్తుంది సార్, జస్ట్ వస్తారు అక్కడ డైరెక్ట్ ఎంబీబీఎస్ కాదని చెప్పారు. అక్కడ కంపల్సరీ బీఎస్ కోర్స్ ఉండాలని చెప్పారు. బీఎస్ కోర్స్ కూడా జస్ట్ మన ఇండియన్ ఏజెంట్స్ ఆర్ దానికి సంబంధించిన కాంట్రాక్ట్స్ వచ్చేసరికి జస్ట్ 1 ఇయర్ బీఎస్ కోర్స్ అని చెప్తారు. కాదండి, మ్యాండేట్గా 1.5 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ బేస్డ్ ఆన్ క్రెడిట్ అవర్స్, మినిమం 2 అవర్స్ చేయాలని చెప్పున్నారు, 2 ఇయర్స్ చేయాలని చెప్పున్నారు. అంతే కదా సార్, అక్కడ ఎంబీబీఎస్ అక్కడ ఇంటర్ 4 ఇయర్స్ వాళ్ళు క్లియర్గా చెప్పున్నారు. ఇండియన్ ఎంబసీ ఫిలిపైన్స్ మనీలా స్టూడెంట్ అడ్వైజర్ అని మీరు గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే క్లియర్ కట్గా గైడ్లైన్స్ ఇచ్చున్నారు. లేదా ఇండియన్ ఎంబసీ .org.in అని మన వెబ్సైట్ ఇండియన్ ఎంబసీ ఓఆర్జీ ఇండియన్ ఎంబసీ ఇన్ ఫిలిపైన్స్ మనీలా .org.in అని వెబ్సైట్ ఉంటుంది. వెబ్సైట్లోకి వెళ్తే సరైన వాళ్ళు స్టూడెంట్ అడ్వైజరీ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళడానికి రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని ఫ్రేమ్ చేస్తున్నారు. ఆ వీడియో ఒకసారి మీరు దానికి సంబంధించి మీరైనా గూగుల్లో సెర్చ్ చేసుకుంటే రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని తెలుస్తాయి. సో దాంతోపాటు వచ్చేసరికి వాళ్ళు చెప్పిన మెయిన్ పాయింట్స్ ఏంటంటే సార్, అక్కడ డైరెక్ట్ ఎంబీబీఎస్ కాదు అండి, కంపల్సరీ అక్కడికి వెళ్ళిన తర్వాత 2 ఇయర్స్ ఎంబీబీఎస్ చదవాలి. 2 ఇయర్స్ ఎంబీబీఎస్ చదివిన తర్వాత మాత్రమే అక్కడ ఇండియాలో నీట్ మాదిరి అక్కడ కూడా ఎన్మ్యాట్ ఎగ్జామ్ పెడతారు. ఎన్మ్యాట్ ఎగ్జామ్ అనేది చాలా సింపుల్ అని చెప్తారు, కానీ వెరీ టఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అని చెప్పున్నారు. ఓన్లీ పాస్ పర్సంటేజ్ వచ్చేసరికి జస్ట్ వచ్చేసరికి 20 to 30% మాత్రమే పాస్ పర్సంటేజ్ ఉందండి. సో దీంతోపాటు ఇంకో పాయింట్ చెప్పున్నారండి, అక్కడ వచ్చేసరికి ఇండియా వాళ్ళకి ఆర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి వాళ్ళకి 100 సీట్స్ ఉంటే వాళ్ళు ఇండియన్ ఫిలిపైన్స్ గవర్నమెంటు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి 100 సీట్లు ప్రొవైడ్ చేస్తే దాంట్లో 30 సీట్స్ మాత్రమే ఆల్ ఓవర్ ద వరల్డ్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అంటే ఫిలిపైన్స్ కాకుండా రిమైనింగ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఏ కంట్రీ వచ్చినా సరే, కిర్గిస్తాన్ నుంచి వచ్చినా, లేకపోతే పక్కన ఉన్న మలేషియా నుంచి వచ్చినా, లేకపోతే శ్రీలంక నుంచి వచ్చినా, పాకిస్తాన్ నుంచి వచ్చినా, లేదా ఇండియా నుంచి వచ్చినా, 100 సీట్లు ఉంటే కంపల్సరీ 30 సీట్స్ మాత్రమే వాళ్ళు ఇస్తున్నారు. సో దాంట్లో కూడా వచ్చేసరికి అది ఎప్పుడు ఇస్తున్నారు, డైరెక్ట్గా మీరు అక్కడ ఎంబీబీఎస్ అక్కడ బీఎస్ కోర్స్ చదివినప్పుడు డైరెక్ట్ ఎంబీబీఎస్ అంటే కాదు, ఆ బీఎస్ కోర్స్ ఆర్ ఏబీ కోర్స్ చదివిన తర్వాత 2 ఇయర్స్ చదివిన తర్వాత అక్కడ ఎన్మ్యాట్ అనేది హైలీ టఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్, లైక్ నీట్ టఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉంటుంది. దాంట్లో సర్టెన్ స్కోర్ ఆర్ ర్యాంక్ చేస్తే మాత్రం మీకు అక్కడ సీట్ ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు కూడా అక్కడ వచ్చేసరికి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి 30 సీట్స్ మాత్రం ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఆల్ డంప్ చేస్తారండి. అక్కడ 30 సీట్లు ఉంటే వీళ్ళు కనీసం 300 మందిని తీసుకెళ్తున్నారు. రిమైనింగ్ 270 మెంబర్స్ వచ్చేసరికి నెక్స్ట్ ఇయర్ అప్లై చేయాలి. సో అలా చెప్పున్నారు, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. సో అది ఏమన్నా ఫిలిపైన్స్ అనేది ఫుల్లీ డెవలప్డ్ కంట్రీ, యూఎస్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అంటే అది అండర్ డెవలప్డ్ కంట్రీ, డెవలప్డ్ కంట్రీ అని చెప్తారు, అండర్ డెవలప్డ్ కంట్రీ. జస్ట్ అక్కడ ఉన్న ఒకే ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే సార్, అక్కడ ఇంగ్లీష్ మాట్లాడతారు, రిమైనింగ్ అన్ని డ్రాబ్యాక్స్ మాత్రమే. అది ఒక చిన్న పాయింట్ని పట్టుకొని ఇండియన్ ఎంబసీ వాళ్ళు క్లియర్గా చెప్పున్నారు. ఆ ఒక చిన్న పాయింట్ని పట్టుకొని ఇక్కడ అడ్వర్టైజ్మెంట్స్ ఏపీ, తెలంగాణ, ఇండియాలో భారీగా అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నారు, డైరెక్ట్ ఎంబీబీఎస్ కాదు. సో అక్కడికి వచ్చిన వాళ్ళు ఫిలిపైన్స్ సంబంధించి అక్కడ చదివే స్టూడెంట్స్ ఇండియన్ ఎంబసీ వాళ్ళకి కరెక్ట్ చెప్పున్నారు ఇలా చాలా ప్రాబ్లమ్స్ చేస్తున్నారని. అక్కడ వచ్చేసరికి వీసా కూడా స్టడీ వీసా మీద వెళ్ళారు, 2 ఇయర్స్ వచ్చేసరికి టూరిస్ట్ వీసా మీద వెళ్తారు. అది కూడా బీఎస్ పాస్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది, ఎంకెట్ ఎగ్జామ్ అది ఎన్మ్యాట్ ఎగ్జామ్ రాసేవాళ్ళు చాలా చాలా తక్కువ మంది. ఎన్మ్యాట్ అనేది యుఎస్ఎంఎల్తో సమానము, లేకపోతే ఇండియాలో నీట్ 500-520 స్కోర్ చేస్తే గవర్నమెంట్ సీట్ ఎలా వస్తుంది అక్కడ కూడా సేమ్ అనమాట, హైలీ టఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్. దాంతోపాటు వచ్చేసరికి ఇక్కడ ఎందుకంటే డైరెక్ట్ ఎంబీబీఎస్ అయితే మనకు తెలిసిపోయింది అంత డంపింగ్ చేయడానికి ఉండదు పిల్లల్ని. అక్కడ ఏంటంటే ఒక లాంగ్ టర్మ్ కోచింగ్ మాదిరి బీఎస్ కోర్స్ని యాడ్ చేశారు. అంటే బీఎస్ కోర్స్ అంటే దాంట్లో ఎంతమంది అయినా జాయిన్ అవ్వచ్చు, దానికి అన్లిమిటెడ్, ఎందుకంటే అక్కడ ఎంబీబీఎస్ కాదు కదా. అందుకనేసరికి 100 సీట్లు ఉండదానికి కనీసం 1000 నుంచి 2000 మంది ఏపీ, తెలంగాణ, ఇండియా నుంచి తీసుకెళ్తున్నారు పిల్లల్ని.
అది చాలామంది పేరెంట్స్ తెలియదు. సో డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ ఫస్ట్ టైం తీసుకొచ్చింది ఇన్ఫర్మేషన్ని, అది మనము మెయిల్ చేస్తే ఇండియన్ ఎంబసీ ఫిలిపైన్స్ వాళ్ళకి మెయిల్ చేస్తే ఈ డీటెయిల్స్ అని ఫార్వర్డ్ చేసింది మనకి. సో మీరు కూడా చెక్ చేసుకోవచ్చు, మీరు కూడా మెయిల్ ఐడీస్ పెట్టచ్చు, వాళ్ళకి మెయిల్స్ పెడితే వాటి వాట్ ఇస్ వాట్ అని క్లియర్ గైడ్లైన్స్ ఇస్తున్నారు. దాంతోపాటు వచ్చేసరికి సో ఈ రూల్స్ రెగ్యులేషన్స్ నిన్న డిస్కస్ చేస్తున్నాము. అండ్ ఫర్దర్గా ఎవరికైనా డౌట్ ఉన్నా సరే కంపల్సరీగా నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో లింక్లో ఇస్తాను, లేదంటే నా వాట్సాప్ నెంబర్ వస్తుంది సార్ 8074350407. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే దానికి సంబంధించి లింక్ ఫార్వర్డ్ చేస్తాను. మీరు ఒకవేళ లింక్ దొరకకపోతే డైరెక్ట్, అది గవర్నమెంట్ వెబ్సైట్ అండి, అది ప్రైవేట్ వెబ్సైట్, నా వెబ్సైట్ కాదు, డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ వెబ్సైట్ కాదు, అది ఇండియన్ ఎంబసీ వెబ్సైట్, ఇన్ ఫిలిపైన్స్లో ఉన్న ఇండియన్ ఎంబసీ వెబ్సైట్ అది. సో నా వాట్సాప్ నెంబర్ కనెక్ట్ అయితే దాని లింక్ షేర్ చేస్తాను, లేదని మీరైనా చెక్ చేసుకోవచ్చు. సో ఫిలిపైన్స్ అనేది డెవలప్డ్ కంట్రీ అని చెప్తారు కదా, అది అండర్ డెవలప్డ్ కంట్రీ కాబట్టి మీరు వికీపీడియాని ఓపెన్ చేసి చూడొచ్చు ఫిలిపైన్స్ సంబంధించి. అది జస్ట్ దాని సర్వీస్ సెక్టర్ కూడా లేదంటే జస్ట్ అగ్రికల్చర్ సెక్టర్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది అది, అండ్ ప్లస్ టూరిజము. అంతే తప్పితే అక్కడ ఏదో పెద్ద పెద్ద ఫుల్ ప్లెజ్డ్ జస్ట్ ఒక క్యాపిటల్ సిటీ లేదా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నప్పుడు రిమైనింగ్ కంట్రీ మొత్తం ఒకసారి అండర్ డెవలప్డ్ కంట్రీ, రోడ్స్ కూడా ఉండవు. ఎందుకంటే అది అసలు ఆ కంట్రీ ఒకసారి మీరు గూగుల్ మ్యాప్లో చూస్తే డైరెక్ట్ కనెక్టివిటీ ఉండదు, చిన్న 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 ఐలాండ్స్ ఉంటాయి, అసలు చెక్ చేస్తే టూరిజం స్పాట్ అనమాట. సో మీరు అనుకున్నంతగా అది ఇక్కడ ఏపీ తెలంగాణలో చేసే అడ్వర్టైజ్మెంట్స్, అదే ఇండియాలో చేసే అంత అడ్వర్టైజ్మెంట్స్, ఆ రేంజ్ అడ్వర్టైజ్మెంట్స్ తప్పితే అక్కడ 100% ఎడ్యుకేషన్ వచ్చరికి జీరో. అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఫీ స్ట్రక్చర్ వచ్చరికి 40 లక్షల నుంచి 50 లక్షలు అవుద్ది. అదే బడ్జెట్లో కజకిస్తాన్ కానీ, రష్యా కానీ, యుక్రెయిన్ కానీ టాప్ టాప్ వరల్డ్ ర్యాంకింగ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్, గవర్నమెంట్ స్పెసిఫై చేస్తున్న గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్, తక్కువ బడ్జెట్లో 20-25 లక్షలు మీరు ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకోవచ్చు విత్ స్కాలర్షిప్. 10-15 లాక్స్ ఏపీ గవర్నమెంట్ అయితే 10-15 లాక్స్ స్కాలర్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తుంది బేస్డ్ ఆన్ క్యాస్ట్ను బట్టి. సో అంటే మీకు సగం బడ్జెట్లోనే అయిపోయింది, కంట్రీకి కంట్రీ వైడ్కి ఇస్తుంది స్కాలర్షిప్స్ ఏపీ తెలంగాణ. సో ఇవన్నీ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్. జస్ట్ ఏంటంటే అవి జస్ట్ మీకు టీవీ అడ్వర్టైజ్మెంట్స్, ఫ్లెక్స్లు గోడల మీద రాయడాలు, జస్ట్ అడ్వర్టైజ్మెంట్స్ పుషప్స్ తప్పితే అక్కడ ఎడ్యుకేషన్ వచ్చేసరికి జీరో బేసికల్గా. ఎందుకంటే అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజెస్, అక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సీటు మన వాళ్ళకి ఇండియా వాళ్ళకి లేవు, ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కూడా మన ఇండియా వాళ్ళు ఎంటర్ చేయనివ్వదు, జస్ట్ వాళ్ళ పిల్లలకు మాత్రమే. జస్ట్ ఇక్కడ మార్కెటింగ్ అడ్వర్టైజ్మెంట్స్, కొంతమంది గ్రీడీ ఏజెంట్స్ అండ్ పిల్లల కెరియర్ గురించి పట్టించుకునే ఏజెంట్స్ ఉంటారు, వాళ్ళు మాత్రమే తీసుకెళ్ళి అక్కడ పడేస్తారు పిల్లల్ని. ఇంకా ఇంకోటి ఏంటంటే జస్ట్ ఇండియన్ ఫుడ్ దొరుకుద్ది అంటారు. జస్ట్ ఎందుకంటే సార్ అక్కడ ఇండియన్ ఫుడ్ అంటే ఇంకో పాయింట్ కూడా చెప్పారు ఇండియన్ ఎంబసీ ఫిలిపైన్స్లో, పిల్లలు వచ్చేసరికి అక్కడ ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో రూల్స్ రెగ్యులేషన్స్ ఉండవు. ఏ అండర్ డెవలప్డ్ కంట్రీ తీసుకున్నా, కిర్గిస్తాన్ తీసుకున్నా, సెంట్రల్ అమెరికాలు తీసుకున్నా, చిన్న చిన్న ఐలాండ్స్ ఫిలిపైన్స్ తీసుకున్నా, ఇక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ ఉండవు. సో అక్కడ ప్రైవేట్ వాళ్ళతో కొమ్మక్క అయ్యేసి పబ్లిక్ పార్ట్నర్షిప్ అంటే ప్రైవేట్ పార్ట్నర్షిప్, ఆ కాలేజ్లోనే ఆ కాలేజ్ బోర్డు పేరు తీసుకొని చిన్న బిల్డింగ్లు తీసుకొని కోచింగ్ సెంటర్స్ మాదిరి తయారు చేస్తున్నారు ఈ కిర్గిస్తాన్లోనూ, ప్లస్ ఈ ఫిలిపైన్స్ అని సెంట్రల్ అమెరికాలోనూ. ఈ 3 కంట్రీస్ వెరీ వెరీ డేంజరస్, స్టడీ పరంగా అయితే అసలు ఉపయోగం ఉండదు బేసికల్గా. అది నేను చెప్పట్లేదండి, డైరెక్ట్ మీ ఇండియన్ ఎంబసీ వాళ్ళే చెప్తున్నారు. సో ఇవన్నీ 3 కిర్గిస్తాన్ కానీ, ఫిలిపైన్స్ కానీ, సెంట్రల్ అమెరికా కానీ అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఇవన్నీ. జస్ట్ ఏంటంటే ఇక్కడ మార్కెటింగ్ స్ట్రాటజీస్, మార్కెటింగ్ పుషప్స్ తప్పితే అక్కడ ఎడ్యుకేషన్ వాల్యూస్ జీరో. ఏదైనా ఒక యూనివర్సిటీలో మీరు చదవాలి అంటే అది గవర్నమెంట్ యూనివర్సిటీ చెక్ చేసుకోండి, ఇంగ్లీష్ మీడియం ఉన్నదా లేదా చెక్ చేసుకోండి. ఓకేనా సార్? ఆ 2 చెక్ చేసుకోండి, ఆ యూనివర్సిటీ ఎప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం చెప్తుంది, ఆ ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడని చెక్ చేసుకోండి. జస్ట్ మార్కెటింగ్ అడ్వర్టైజ్మెంట్స్, లేకపోతే అక్కడ పిల్లలు వెళ్ళిన తర్వాత ఎవరో మీ ఇంటి పక్కోళ్ళు కానీ. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలామంది తెలియదు పేరెంట్స్, ఎవరో వాళ్ళు వెళ్ళారు కాబట్టి మేము వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు వెళ్తున్నారు అని ఒకవైపుకి వెళ్తుంటారు, అది అనేది రాంగ్. సో ఇప్పటివరకు అయితే మనం ఇచ్చిన అవేర్నెస్ ప్రకారం ఫిలిపైన్స్ కానీ, సెంట్రల్ అమెరికా, కిర్గిస్తాన్ చాలా వరకు పేరెంట్స్ వచ్చరికి అవేర్నెస్ వచ్చింది. ఇంకెవరో ఇంటర్నెట్ లేని వాళ్ళు, లేకపోతే ఆ పల్లెటూరులో ఉండేవాళ్ళు, లేకపోతే ఇంకా దానికి సంబంధించి ఏంటంటే వాళ్ళ పిల్లలు అక్కడ పిల్లల మాటలు నమ్మి అక్కడ పిల్లలు ఏజెంట్స్ ఉంటారనమాట, స్టూడెంట్స్ కూడా ఏజెంట్స్గా తయారై ఉంటారు అక్కడ. ఎందుకంటే ఇలా మోసం చేశారు కదా పిల్లల్ని, వాళ్ళు ఏ విధంగా డబ్బులు మోసపోయిన డబ్బులు రిటర్న్ చేసుకోవాలి కాబట్టి అక్కడ కూడా స్టూడెంట్స్ని ఏజెంట్స్గా మారుస్తారు. సో ఈ 3 కంట్రీస్, కిర్గిస్తాన్ ఒకటి, కిర్గిస్తాన్ కూడా అండర్ డెవలప్డ్ కంట్రీ, పాపులేషన్ 60 లాక్స్ పాపులేషన్, వెరీ పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మొత్తం ప్రైవేట్ కాలేజెస్, గవర్నమెంట్ కాలేజెస్లో పిల్లల్ని అలౌ చేయరు. ఇక్కడ కూడా కిర్గిస్తాన్లో ఒక పాయింట్ వస్తారు సార్, కిర్గిస్తాన్ కానీ, ఫిలిపైన్స్ కానీ, సెంట్రల్ అమెరికాలో జస్ట్ ఏంటంటే అక్కడ ప్రాపర్ రికగ్నిషన్స్ ఉండవు అండర్ డెవలప్డ్ కంట్రీస్, ఎందుకంటే రూల్స్ రెగ్యులేషన్స్ ఉండవు. ఈ చైనా
రష్యా కానీ కజకిస్తాన్ కానీ యుక్రెయిన్ కానీ ఇలా టాప్ టాప్ గవర్నమెంట్ కాలేజీలు అయితే అలా ఉండదు. గవర్నమెంట్ కాలేజీలు అయితే అసలు రూల్స్ రెగ్యులేషన్స్ ఎవరు అలౌ చేయరు, ఎందుకంటే గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి. ప్రైవేట్ కాలేజెస్ అనుకోండి, పక్కన సేమ్ పేరు తీసుకుంటారు, ఆ పేరు పక్కన పెట్టుకుంటారు, మనీ మేనేజ్మెంట్ ఉంటుంది అంతే. జస్ట్ కోచింగ్ సెంటర్స్ మాత్రమే, జస్ట్ డిగ్రీ మాత్రమే. మీరు ఫుల్ ప్లెజ్డ్ ప్రొఫెషనల్గా బయటికి రారు, జస్ట్ డిగ్రీ మాత్రమే వస్తుంది, పేపర్ డిగ్రీ వస్తుంది, అంతకుమించి ఏమీ రాదు, నాలెడ్జ్ జీరో. సో ఓకేనా సార్? ఇంకోసారి ఎవరికైనా డౌట్స్ ఉంటే కిర్గిస్తాన్ కానీ ఫిలిపీన్స్ కానీ సెంట్రల్ అమెరికా గురించి నా వాట్సాప్ నెంబర్ డైరెక్ట్గా కనెక్ట్ అయితే మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే మన ఆఫీసెస్కి రావచ్చు. మీకు కిర్గిస్తాన్ సంబంధించి కానీ ఫిలిపీన్స్ సంబంధించి కానీ లేకపోతే సెంట్రల్ అమెరికా, సౌత్ అమెరికా, నార్త్ అమెరికాని ప్రమోట్ చేస్తారు, అమెరికాలు కాదు కదా, ఇది జస్ట్ ప్రమోషన్ చేస్తారు, ఎలాంటి డౌట్ వచ్చినా సరే జస్ట్ నాకు ఒకసారి వాట్సాప్ చేయడం కానీ లేకపోతే ఒకసారి మన ఆఫీస్కి వచ్చి నన్ను పర్సనల్గా కలవడం కానీ ఒకసారి చేయండి. ఎందుకంటే పిల్లల కెరీర్ వన్ స్టెప్ మాత్రమే ఇది, ఈ స్టెప్ మీదే పిల్లల లైఫ్ అంతా ఆధారపడి ఉంటుంది. సో డోంట్ గో ఫిలిపీన్స్, సెంట్రల్ అమెరికా, కిర్గిస్తాన్, దీస్ ఆర్ ఆల్ అండర్ డెవలప్డ్ కంట్రీ, అసలు పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో నడుస్తుంటాయి, కాలేజీలో ప్రైవేట్ పార్ట్నర్షిప్తో నడుస్తుంటాయి. అందుకే మేము సొంత హాస్టల్ మెయింటైన్ చేస్తున్నాం, సొంత ఫుడ్ ఉంటుంది, లేకపోతే చైతన్యకి నారాయణ ఎలా వలన ఎలా తయారు చేస్తాం, సేమ్ అక్కడిని అలా గొర్రెలా తయారు చేస్తామని చెప్తారు. వితౌట్ నాలెడ్జ్ పేపర్లెస్ డిగ్రీస్ వస్తాయి. సో ఇది డాక్టర్ అనేది వెరీ వెరీ ప్రొఫెషనల్ కోర్స్, ఎంబీబీఎస్ఏ కాదండి, పీజీ వరకు ప్లాన్ చేస్తే తెలుస్తుంది ఎంత టఫ్గా ఉంటుంది అనేది కోర్స్ అనేది. సో పీజీలో సీట్ రాకపోతే లైఫ్ విల్ బి జీరో, 30-40,000 సాలరీస్తో ఉండాలి. సో మీరు పీజీ దాకా వెళ్ళాలంటే ఇక్కడ బేస్మెంట్ ఎంబీబీఎస్ అనేది బేస్మెంట్ స్టాండర్డ్స్ కంపల్సరీ, పర్ఫెక్ట్ స్టాండర్డ్స్ ఉండాలి, అప్పుడు మాత్రం మీరు అనుకున్న 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు, 1 కోటి రూపాయలు సంపాదించవచ్చు. సో వాళ్ళు వెళ్తున్నారు, మేము వెళ్తున్నాము, అక్కడ ఫిలిపీన్స్ బాగుంటుందంట, ఫుడ్ బాగుంటుందంట. ఫుడ్కి సార్ ఏ కంట్రీ, ఇండియా ఎక్సెప్ట్ ఇండియా, అసలు మన ఏపీలో ఉన్న ఫుడ్ పక్కన కర్ణాటకలో దొరకదు, కర్ణాటకలో ఉన్న ఫుడ్ తమిళనాడులో దొరకదు, తమిళనాడు ముంబైలో దొరకదు, ముంబైలో దొరకదు, ఢిల్లీలో దొరకదు. అంతెందుకు విజయవాడలో ఉన్న ఫుడ్ హైదరాబాద్లో దొరకదు, హైదరాబాద్లో ఉంది, గుంటూరులో దొరకదు, గుంటూరులో ఉంది, నెల్లూరులో దొరకదు, నెల్లూరులో ఉంది, చిత్తూరులో దొరకదు. ఈ డిస్ట్రిక్ట్స్, డిస్ట్రిక్ట్స్కి పక్కపక్క డిస్ట్రిక్ట్స్కి ఫుడ్ హ్యాబిట్స్ డిఫరెన్షియేషన్ ఉన్నప్పుడు కంట్రీస్ దాటితే సేమ్ ఫుడ్ ఎలా దొరుకుద్ది? జస్ట్ అది ఫూలిష్నెస్ అనమాట. సో మీకు ఇంకా ఫర్దర్గా నేను నెంబర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. డోంట్ గో త్రీ కంట్రీస్ మాత్రం ప్రిఫర్ చేయబడ 100% బెటర్ ఫర్ యువర్ ఫ్యూచర్స్. దాంతోపాటుసరికి మన టాపిక్లోకి వెళ్దాం సార్. బేసిక్గా కొత్తగా వచ్చిన ఎంసీఏ రూల్స్. సో ఫిలిపీన్స్లో సరే కొత్తగా ఏమి వచ్చింది సార్ రూల్స్, రెగ్యులర్ ఎంసీఏ రూల్స్ 2019 రూల్స్ ప్రకారం. సో ఫిలిపీన్స్ వెళ్ళాలంటే సార్ అక్కడ మన ఇండియా వచ్చేసరికి 10+2 ఇంటరు, అక్కడ ఫిలిపీన్స్ వచ్చేసరికి 10+4 కాబట్టి ఇక్కడ రిమైనింగ్ 2 ఇయర్స్ చదవాలి. 2 ఇయర్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత బీఎస్ కోర్స్ చదవాలి. సో బీఎస్ కోర్స్ చదివిన తర్వాత యాజ్ పర్ ఎంసీఏ రూల్స్ 2019 న్యూ రూల్స్ ప్రకారం, ఎంసీఏ న్యూ రూల్స్ ప్రకారం నీట్ వ్యాలిడిటీ 3 ఇయర్స్ అని చెప్పున్నారు లాస్ట్ ఇయర్. నీట్ వ్యాలిడిటీ 3 ఇయర్స్. సో నీట్ వ్యాలిడిటీ 3 ఇయర్స్ అయినప్పుడు ఇక్కడ ఒకసారి 2 ఇయర్స్ ఎంబీబీఎస్ చదవాలి, సారీ బీఎస్ కోర్స్ చదవాలి. బీఎస్ కోర్స్ అయిన తర్వాత ఎన్మాట్ ఎగ్జామ్ రాయాలి. సో బీఎస్ కోర్స్ అయిన తర్వాత ఎన్మాట్ ఎగ్జామ్ రాయాలి. దీనికి ఎన్ని 2 ఇయర్స్ బీఎస్ కోర్స్ చదవాలి, తర్వాత ఎన్మాట్ ఎగ్జామ్ రాయాలి. సో ఈ ఎన్మాట్ ఎగ్జామ్ సపోజ్ యాక్చువల్గా ఎవరైనా అక్కడికి వెళ్ళిన పిల్లల్ని అడగండి, ఎన్మాట్ ఎగ్జామ్ హైలీ టఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్, నేను చెప్పట్లేదు, పిల్లల్ని అడగండి, లేకపోతే మన ఇండియన్ ఎంబసీ వాళ్ళు ఉన్నారు ఫిలిపీన్స్ వాళ్ళని అడగండి. ఇది టఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్, ఓన్లీ 20-30% మాత్రం పాస్ అవుతారు. జస్ట్ లైక్ మన గవర్నమెంట్ మెడికల్ సీట్స్ ఎలా వస్తాయో సేమ్ లైక్ దట్ అంతే. లేకపోతే అక్కడ మెడికల్ మీకు డైరెక్ట్ ఎంబీబీఎస్ సీట్ రాదు. ఎందుకంటే అక్కడ 100 మంది ఉంటే 100 సీట్లు ఉంటే, 30 సీట్లు ఉంటే వీళ్ళు 1000 మందిని తీసుకెళ్ళినప్పుడు రిమైనింగ్ అంతా క్రైసిస్ వస్తుంది, వాళ్ళని నెక్స్ట్ ఇయర్కి డంప్ అవుతారనమాట. అలా 2 ఇయర్స్ 3 ఇయర్స్ వేస్ట్ చేయాల్సి వస్తుంది. సో 20-30% అనమాట. ఎన్మాట్ ఎగ్జామ్ వచ్చేసరికి రిమైనింగ్ ఏమవుద్ది అంటే దీనికి 2 ఇయర్స్ బీఎస్ కోర్స్ చదవాలి, దీనికి కోచింగ్ మినిమం 1 ఇయర్ తీసుకుంటారు. అంటే ఇక్కడ నీట్ వ్యాలిడిటీ 3 ఇయర్స్ అయిపోయింది. ఇక్కడ పాస్ అయ్యారనుకోండి ఎండీ కోర్స్, అక్కడ ఎండీ కోర్స్ అంటారు లేదా ఎంబీబీఎస్, మన ఇండియాలో దీన్ని ఎండీనే ఎంబీబీఎస్ అంటారు, ఈక్వలెంట్. సో యుఎస్లో ఒకటి ఎండీ అంటారు, అది ఎంబీబీఎస్ ఇండియాలో ఈక్వల్టు. సో ఇక్కడ 2 ఇయర్స్ బీఎస్ కోర్స్ చదివి వన్ ఇయర్ అడ్మిట్ ఎగ్జామ్ రాసినప్పుడు నీట్ వ్యాలిడిటీ ఎంత ఉంటుంది మనం వెళ్ళేటప్పుడు? ఫ్రెషర్ అనుకోండి, ఫ్రెషర్ అయినా సరే కంపల్సరీ ఈ ఇయర్ నుంచి నీట్ లాస్ట్ 2019 నుంచి నీట్ మ్యాండేట్ కాబట్టి ఏ కంట్రీ వెళ్ళాలన్నా సార్ ఎంబీబీఎస్కి. సో నీట్ 3 ఇయర్స్ ఉంది కదా, ఈ 3 ఇయర్స్ అయిపోయేసరికి ఇక్కడ 2 ఇయర్స్ బీఎస్ కోర్స్ అయిపోయా, 1 ఇయర్ సార్ ఎడ్మిట్ కోర్స్ అడ్మిట్ అయిపోయా. సపోజ్ పాస్ అయితే డైరెక్ట్ ఎంబీబీఎస్ కోర్సులోకి వెళ్తారు, ఫెయిల్ అయితే మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ ఇండియా రావాలి, మళ్ళీ నీట్ ఎగ్జామ్ రాయాలి యాజ్ పర్ న్యూ రూల్స్ ఎంసీఏ ప్రకారం. ఇది ఒక పెద్ద మైనస్ పాయింట్ ఫిలిపీన్స్లో.
2019 నుంచి. సో మీకు అర్థమైందా సార్ లాజిక్? సో నీట్ వ్యాలిడిటీ వచ్చేసరికి 2019 న్యూ రూల్స్ ప్రకారం, ఎంసీఏ రూల్స్ ఆర్ ఎన్టీఏ రూల్స్ ప్రకారం నీట్ వ్యాలిడిటీ 3 ఇయర్స్ అయినప్పుడు, ఇక్కడ బీఎస్ కోర్స్ 2 ఇయర్స్ చదవాలి కదా కంపల్సరీగా, వాళ్ళు ఎంసీఏ మీరు ఫిలిపీన్స్ ఎంబీబీఎస్ కోర్స్ ఎవరైనా అడగండి 2 ఇయర్స్ బీఎస్ కోర్స్ చదవాలి. ఎన్మెట్ ఎగ్జామ్ మినిమం 1 ఇయర్ పడుతుంది సార్, అది టఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అన్నారు కాబట్టి మినిమం 1 ఇయర్ కోచింగ్ తీసుకుంటారు దానికి కూడా. సో అప్పుడేంది పాస్ అయ్యే వాళ్ళంతా 20-30%, రిమైనింగ్ 70% వచ్చేసరికి మళ్ళా నీట్ రాయాల్సిందే కంపల్సరీగా, ఇండియా వచ్చి నీట్ రాయాలి యాజ్ పర్ 2019 న్యూ రూల్స్ ప్రకారం. రాయకపోతే మీరు ఎంబీబీఎస్ చెయ్యలేరు ఫిలిపీన్స్లో. అదే కజకిస్తాన్ కానీ రష్యా కానీ యుక్రెయిన్ కానీ అయితే మీరు డైరెక్ట్ ఎంబీబీఎస్, ఏ ఎంట్రన్స్ ఇలా డైరెక్ట్ ఎంబీబీఎస్, మీరే ఇలా బీఎస్ కోర్సులు ఏపీ కోర్సులు లేకపోతే బేసిక్ సైన్సెస్ ఇలా 2 ఇయర్స్ చదవాల్సిన అవసరం లేదు. సో ఇంత బడ్జెట్ పెట్టి అంత అవసరం ఏమొచ్చింది బేసిక్గా? ఫిలిపీన్స్లో సరికి ఫుల్లీ అండర్ డెవలప్డ్ కంట్రీ, జస్ట్ మార్కెటింగ్, ఏజెంట్స్ మార్కెటింగ్. అక్కడ కాలేజీ ఫీ స్ట్రక్చర్ 1 లక్ష రూపాయలు అంటే 5 లక్షలు వసూలు చేస్తారు. మీరు డైరెక్ట్గా ఎవరు కూడా ఫిలిపీన్స్ కానీ కిర్గిస్తాన్ కానీ సెంట్రల్ అమెరికాలో డైరెక్ట్ యూనివర్సిటీ పేమెంట్స్ ఉండవు. అది గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీస్ డైరెక్ట్ యూనివర్సిటీ పేమెంట్స్ చేస్తారు, డైరెక్ట్ యూనివర్సిటీ చేసుకోవచ్చు పేమెంట్స్. మీరు ఏమైనా కాలేజీ ఫీజ్, హాస్టల్ ఫీజ్, ఎవ్రీథింగ్, విస్ ఎక్స్టెన్షన్స్, ఎవ్రీథింగ్ డైరెక్ట్గా మీరు కాలేజీకి పే చేసుకోవచ్చు లేదా మీ పర్సనల్ కానీ మీరు పే చేసుకోవచ్చు. యాజ్ ఎ కన్సల్టెన్స్ ప్రకారం మీకు దాంతో అవసరం ఉండదు, మీకు క్లియర్ కట్గా తెలుస్తుంది ఎంత కాలేజ్ ఫీజ్ స్ట్రక్చర్. అక్కడ ఇలా ఉండదన్నమాట బేసిక్గా, వాళ్ళు వీళ్ళు ఏజెంట్స్ సార్ ఎంత ఎంత చెప్తే అంత, అక్కడ 1 లక్ష ఉందనుకోండి వీళ్ళు 5 లక్షలు చెప్తే 5 లక్షలు కంపల్సరీ కట్టాలి. సో నిజాలు 100% తెలుసుకొని వెళ్ళండి, ఏ కంట్రీ వెళ్ళాలన్నా సరే. అది ప్రతి కంట్రీలో ప్రాబ్లమ్స్ ఉంటాయి, రష్యాలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, యుక్రెయిన్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చైనాలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కజకిస్తాన్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రతి కంట్రీలో ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను ఉండమని చెప్పట్లా, అసలు ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, అవి మనం ఓవర్కమ్ చేయగలమా? అంటే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉండండి, లాంగ్వేజ్ ప్రాబ్లం, ఫుడ్ ప్రాబ్లం, ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రతిదీ మనం చెక్ చేసుకోవాలి. ఇదేదో వాళ్ళు వెళ్తున్నారు మేము వెళ్తాము, వాళ్ళు ఏదో డాక్టర్ అవుతారు మేము డాక్టర్ అవుతామంటే ఇలా ఒకరే రూట్ ఏంటంటే రూట్ ప్లాన్ అలా ఒకరిని ఫాలో అవ్వకూడదండి. మన నాలెడ్జ్ మనకు ఉండాలి, ఫాలో అవ్వద్దని నేను చెప్పట్లే, మన నాలెడ్జ్ మనకు ఎంత ఉండాలో అంత నాలెడ్జ్ ఉండాలి. దాన్ని బట్టి వచ్చేసరికి మీ ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేసుకోవాలి, మీ వేస్ వచ్చేసరికి మంచిగా చూజ్ చేసుకోవాలి, దాన్ని బట్టి మీ కెరియర్ చెక్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే ఇప్పుడు మనం ఆలోచించాలి సార్, అసలు బయట ఇప్పుడు మార్కెట్ మీకు బయట మన ఏపీ తెలంగాణ మీకు తెలిసే ఉంటుంది మీడియా మేనేజ్మెంట్ ఏ రేంజ్లో జరుగుతుందో. సో ఒకసారి చెక్ చేసుకోండి అసలు ఏది నిజం ఏది అబద్ధం. నేను చెప్పేది కూడా నమ్మని చెప్పట్లే, క్రాస్ చెక్ చేసుకోండి. నేను ప్రూఫ్ చెప్తున్నా కదా, ఇది ఎంత నేను చెప్పట్లేదు. యాజ్ పర్ న్యూ రూల్స్ ఎంసీఏ ప్రకారం నీట్ వ్యాలిడిటీ 3 ఇయర్స్, ఇక్కడ ఎంసీ నీట్ వ్యాలిడిటీ 3 ఇయర్స్ అయినప్పుడు ఎన్మెట్ ఎగ్జామ్ ఇక్కడ బీఎస్ కోర్స్ కంపల్సరీ 2 ఇయర్స్ చదవాలని ఇండియన్ ఎంబసీ వాళ్ళు చెప్పారు, దాంతోపాటు ఒకసారికి ఫిలిపీన్స్ ఎంబసీ వాళ్ళు కూడా చెప్పారుగా. లేదా అక్కడ చెడ్ రూల్స్ ఇండియా ఫిలిపీన్స్లో ఎంసీఏ రూల్స్ యాజ్ పర్ చెడ్ రూల్స్ ప్రకారం కూడా ఇదే చెప్పారుగా, మీరు చెక్ చేసుకోండి. నేను చెప్పేది ఏంటంటే జస్ట్ ఏంటంటే సార్, నేను ఆ కంట్రీకి అగెన్స్ట్, ఈ కంట్రీకి అగెన్స్ట్ అంటారు, నేను ఏ కంట్రీకి అగెన్స్ట్ కాదండి. బేసిక్గా ఆ కంట్రీలో ఉన్న ప్లస్ పాయింట్స్, ఇప్పుడు ఎక్కువ ప్లస్ పాయింట్స్ ఉన్నాయనుకోండి ఆ కంట్రీ ప్రిఫర్ చేస్తాం. 1 ఆర్ ఏ కంట్రీ అవుట్ ఆఫ్ కంట్రీ ఏ కంట్రీ వెళ్ళినా సార్ 1 ఆర్ 2 మైనస్ పాయింట్స్ ఉంటాయి. కాకపోతే ఈ ఫిలిపీన్స్ ఒకటి, సెంట్రల్ అమెరికా ఒకటి, కిర్గిస్తాన్ ఒకటి 90% ప్రాబ్లమ్స్ ఉన్నాయి. జస్ట్ ఇది ఏంటంటే మేకప్ చేస్తారు మీడియాతోటి అంతే తప్పితే, ఇక్కడ డైరెక్ట్ ఒరిజినాలిటీలోకి వస్తే ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి 0, లైఫ్ విల్ బి క్లోజ్. నేను ఇంకా ఫర్దర్గా ఫ్యూచర్ వీడియోస్లో చెప్తాను ఇంకా ఇన్ఫర్మేషన్ ఎందుకని వాట్ ఈస్ వాట్ అని. మీరైతే మాత్రం కిర్గిస్తాన్ ఒకటి, సెంట్రల్ అమెరికాలు, సౌత్ అమెరికాలు, నార్త్ అమెరికాలు, ఇవి అమెరికాలు కాదు, అవిగా అవి తీసి ఐలాండ్స్ తీసి పక్కన పడేయండి. 2, 3 వస్తారు ఫిలిపీన్స్ కూడా పక్కన పెడితే 100% బెటర్. ఎందుకంటే జస్ట్ ఒక ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ అని తప్పితే అక్కడ ఎడ్యుకేషన్ లేదు. నేను చెప్పట్లేదు అదంతా, ఇండియన్ ఎంబసీ కొత్తగా 2019 నుంచి కొత్తగా రూల్స్ వచ్చాయి, కంపల్సరీగా మనం అప్డేట్ అవ్వాలి రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం. దాన్ని బట్టే మనం మంచిగా లైఫ్ చెక్ చేసుకోవచ్చు, లైఫ్ లేకపోతే మంచి లైఫ్కి వెళ్తాము, మన గోల్స్ అనుకుని అనుకుంటే రీచ్ అవుతాము. మనం ఎన్ని మనం ఆలోచించినా సరే దానికి తగ్గట్టు ఎఫర్ట్స్ పెట్టాలి. వాళ్ళు వెళ్తున్నారు, మా ఊరిలోకి వెళ్తున్నారు, మా సిస్టర్ వాళ్ళు వెళ్ళారు, మా బ్రదర్ వాళ్ళు వెళ్ళారు, వాళ్ళు వెళ్ళారు, వీళ్ళు వెళ్ళారు, వాళ్ళు అది బాగుందన్నారు, వాళ్ళు ఇది బాగుందన్నారు. సో అసలు మీకు సెట్ అవుద్దా లేదా, మీ నీట్ స్కోర్ ఎంత, మీ ఫైనాన్షియల్ స్ట్రక్చర్ ఎంత, ఇక్కడ 50 లక్షలు వస్తుంది ఈ సెంట్రల్ అమెరికాలో, సెంట్రల్ అమెరికా అయితే 60-70 లక్షలు వస్తుంది, ఈ ఫిలిపీన్స్ 50 లక్షలు వస్తుంది. ఈ ప్రైవేట్ కాలేజెస్ అండర్ డెవలప్డ్ కంట్రీస్ వితౌట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని కాలేజెస్, ఈవెన్ కిర్గిస్తాన్లో కొన్ని కొన్ని కాలేజీల్లో ఈవెన్ ల్యాబ్స్ కూడా ఉండవు, జస్ట్ పేపర్ డిగ్రీస్, ఓన్లీ పేపర్ డిగ్రీస్. మీరు అక్కడ అక్కడ దాకా వెళ్ళాలి, అక్కడ 5 ఇయర్స్ 6 ఇయర్స్ అవసరం లేవు, 10-15 లాక్స్ పెడితే వాళ్ళు డిగ్రీస్ ఇస్తారు ఈ అండర్ డెవలప్డ్ కంట్రీస్లో, ఏ కంట్రీ వెళ్ళినా సరే.
సో దానికోసం మనం డాక్టర్ అవ్వాలనుకున్నప్పుడు ఏంటంటే పర్ఫెక్ట్గా డాక్టర్ అవ్వాలంటే దాని పర్ఫెక్ట్ పర్సన్ ఆ పెక్యులర్ పర్సన్ని ఆ ప్రొఫెషనల్ కన్సల్టెంట్ని కలవాలి. జస్ట్ ఈ ఏజెంట్స్ని కలవద్దు దయచేసి. ఏంటంటే ఏజెంట్స్ అంటే జస్ట్ డబ్బులు తీసుకుంటారు, జస్ట్ ఏంటంటే డాక్యుమెంట్స్ ఇస్తారు డబ్బులు తీసుకుంటారు అంతే వాళ్ళ పని. వాళ్ళ కెరియర్ ప్లానింగ్ ఉండదు, పిల్లల భవిష్యత్తు గురించి తెలియదు, జస్ట్ మనీ మాత్రం వాళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్. అలా ఉన్నవాళ్ళు పక్కన పెట్టేయండి, ఇన్ఫర్మేషన్ లేని వాళ్ళని పక్కన పెట్టేయండి. జస్ట్ నేను ఆ కాలేజీ ప్రమోట్ చేస్తాను, నీ కాలేజీ ప్రమోట్ చేస్తాను, ఆ కంట్రీ మాత్రం నేను చేస్తాను, నీ కంట్రీ మాత్రం చేస్తాను, ఇక్కడ అది ఉంటుంది, ఇక్కడ మా హాస్టల్ ఉంది, ఇక్కడ మా కాలేజ్ అది ఇది వగేరే వగేరే 100 చెప్తారు. సో ఏ కంట్రీ వెళ్ళినా 1-2 ప్రాబ్లమ్స్ లేకుండా ఉండవు. ఏ ప్రాబ్లమ్స్ లేకుండా చేస్తున్నారంటే అక్కడ ఎడ్యుకేషన్ ఉండదు. ఈ కొరిలేషన్ మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఎడ్యుకేషన్ ఉందంటే ఖచ్చితంగా ఏదో ప్రాబ్లం. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అంటే కొంచెం హాస్టల్లోనో లేకపోతే ఫుడ్లోనో కొంచెం అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. ప్రైవేట్ కాలేజీలు అనుకోండి, వాళ్ళే సొంతగా హాస్టల్ పెడతారు. ఇంకో పాయింట్ రైజ్ అవుద్ది బేసిక్గా, సార్ ఫుడ్ లేకుండా ఏం చదువుతారంటారు. సార్ ఇప్పుడు యూఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఎక్కడెక్కడికి వెళ్తారు ఎంఎస్ వాళ్ళు, వాళ్ళంతా ఫుడ్ లేకుండానే ఇక్కడ సీఈఓలు అయిపోతున్నారు, మైక్రోసాఫ్ట్ సీఈఓలు అవుతున్నారు, లేకపోతే గూగుల్ సీఈఓలు అవుతున్నారా. సో ఏంటంటే జస్ట్ ఏంటంటే పేరెంట్స్ మైండ్ సెట్ని ఎన్కాష్ చేసుకోవడం మాత్రమే. సో ఇలాంటి ఫ్రాడ్స్కి దూరంగా ఉండటం మాత్రమే మన డాక్టర్ బ్రిడ్జ్ ఎప్పటికప్పుడు మిమ్మల్ని అవేర్ చేస్తూ ఉంటుంది. అందుకని ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మీకు ఏదైనా డౌట్ వస్తే నా వాట్సాప్ నెంబర్ ఇచ్చాను, మీకు ఎలాంటి డౌట్ వచ్చినా సరే 24/7 ఎప్పుడైనా సరే మీరు పర్సనల్ కాల్ ఏం చేయొచ్చు, లేదా వాట్సాప్ ఏం చేయొచ్చు మీ డౌట్. దీనికి సంబంధించి రూల్స్ రెగ్యులేషన్స్, అప్డేటెడ్ రూల్స్ రెగ్యులేషన్స్, నీట్ సంబంధించి వాట్ ఎవర్ ఇట్ మే బి, నేను రేపు ఒకసారికి ఏపీ తెలంగాణ సంబంధించి కట్ ఆఫ్స్ ఇస్తా, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్. డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ విల్ బి గివన్ ఫస్ట్ టైం ఇండియాలోనే, ఫస్ట్ టైం మనమే ఇవ్వడం అండి కట్ ఆఫ్స్. ఏ విధంగా ఉండొచ్చు, క్యాస్ట్ వైజ్, కాలేజ్ వైజ్, ఏ విధంగా ఏపీ తెలంగాణలో కాలేజీ కట్ ఆఫ్ అవుతుంది 2020 May 3 జూలైలో జరుగుతాయి కాబట్టి 2020 సంబంధించి నీట్ కట్ ఆఫ్స్, నీట్ కట్ ఆఫ్, ఆల్ ఇండియా కట్ ఆఫ్స్, ఎవ్రీథింగ్ అన్నీ ప్రొవైడ్ చేస్తాం 2020 సంబంధించి టుమారో వీడియోస్లో. సో ఎప్పుడైనా సరే డెవలప్డ్ కంట్రీ చూస్ చేసుకోండి, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ చూస్ చేసుకోండి, మన బడ్జెట్లో ఉన్న చెక్ చేసుకోండి. ఎప్పుడు కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఫీజు స్ట్రక్చర్ చాలా తక్కువగా ఉంటుంది, అందుకని సీట్లు ఏంటంటే త్వరగా అయిపోతాయి కాబట్టి త్వరగా మనం గ్రాప్ చేసుకోవాలి. ఈ ప్రైవేట్ కాలేజీల్లో ఎప్పుడైనా ఉంటాయి మీరు, ఓకేనా సార్. సో లైఫ్ కాబట్టి వన్ టైం డెసిషన్ కాబట్టి ఈ డెసిషన్ మీ పిల్లల భవిష్యత్తు మొత్తాన్ని ఎఫెక్ట్ చేస్తుంది బేసిక్గా, ఓకేనా సార్. మీకు ఏ డౌట్ ఉన్నా సరే నా కాంటాక్ట్ నెంబర్ వాట్సాప్ అవ్వండి, వాట్సాప్ కనెక్ట్ అవ్వండి. మీకు 100% జెన్యున్ హానెస్ట్ ఇన్ఫర్మేషన్ డాక్టర్ బ్రిడ్జ్ విల్ బి ప్రొవైడ్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.